కాంగ్రెస్ పార్టీ ఊపిరి వీలుచుకో మీ రాజకుమారుడు తిరిగి సభలో అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది సుప్రీంకోర్టులో సూపర్ తీర్పును తీసుకొని పార్టీ శ్రేణుల్లో సంబరాలు మోసుకొని రావయ్య రాహుల్ అని కొత్త పెళ్లి పిల్లగానికి స్వాగతం పలికే సంతోషాలని తీసుకొచ్చిండు ఇక అన్నీ అనుకున్నట్టే ఈ సమావేశంలోనే పార్లమెంట్లో అడుగు మోడీ సర్కారుకు మంగళారతి వట్టి ఇంటికి పంపుడు ఖాయమే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు రాహుల్ గాంధీ ఒక దావత్ బాకీ పడ్డాడు ఇట్లా పప్పన్న పెట్టే భాగ్యం ఎట్లా లేనట్టుంది కానీ ఈ కోర్టు తీర్పు దావత్ అయితే పక్కా అయ్యవలసిందే ఏం రాహుల్ అన్న ఇస్తావా ఏవా ఇగో దావత్ కోసం రాహుల్ గాంధీ మీద గంత ఒత్తులు ఎందుకు తీసుకొస్తారు అనే కదా మీ డౌట్ అప్పుడెప్పుడో కర్ణాటకలో జరిగిన ఒక ఎలక్షన్ మీటింగ్ లా మోడీ ఇంటి పేరు మీద అనరాని మాటలే వానడని సూరత్ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష చేసింది కదా ఇగో ఆ కేసుల్ని ఎంపీగా డిస్క్వాలిఫై అయ్యి ఇల్లు కూడా ఖాళీ చేసిపోయింది రాహుల్ గాంధీ ఒక్క దెబ్బకు అనర్హత వేటు ఎంపీ కొలువోవుడు ఇట్లా ఒకటేనక ఒకటి జరిగే వరకలా ఆయన చిన్నవైన రాహుల్ సార్ ఎట్లనన్నా ప్రత్యర్థులకు బుద్ధి చెప్పాలని సుప్రీం కోర్టు పోయిండు ఇక ఈ కేసులో రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టులో ఊరట దొరికింది సూరత్ కోర్టు వేసిన రెండేళ్ల జైలు శిక్ష అమలు మీద స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు రాహుల్ గాంధీకి ఈ కేసులో ఊరట దొరికే వర్గాల పార్టీ కార్యకర్తలు లీడర్లు మస్తుగా సంబరాలు చేసుకుంటున్నారు ఇక ఇది ఇచ్చుంటే రాహుల్ గాంధీ ఎంపీ సభ్యతతో మరి తిరిగి ఇస్తారా లేదా అనే దాని మీద పెద్ద చర్చనే జరుగుతున్నది ఇప్పుడు జరుగుతున్న లోక్సభ సమావేశాలకు పోయే ఛాన్స్ ఉంటుందా వచ్చేడాది జరిగే లోక్సభ ఎలక్షన్లో పోటీ చేయొచ్చా అని పొలిటికల్ సర్కిల్లో చర్చించుకుంటున్నారు ఇక దీని మీద రాహుల్ గాంధీ ఒక ట్వీట్ కూడా చేసిండు తువ్వల ఎన్ని అడ్డంకులు వచ్చినా కర్తవ్యం మాత్రం ఎప్పటికి మారదని ఇండియా ఐడియాలజీని రక్షించడమే ధ్యేయంగా ముంగడి పోతా అని చెప్పుకోవచ్చాడు రాహుల్ ఇక లోక్సభ సచివాలయం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ఒకవేళ రాహుల్ గాంధీ మీద ఎంపీ గేసిన అనర్హత వేట వెనుక తీసుకుంటే మాత్రము నిజంగానే ఏటపోతున్న కోసి దావ చేసుకోవాల్సిందేపో ఏమంటారు రాహుల్ సార్ గంతే కదా